ఏ క్యారెక్టర్ కూడా బయటకు వచ్చిన తర్వాత నేను రెండోసారి కూడా చూశానండి, అందుకు ఇంకా క్లియర్గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ రోజు ఓ డైలాగ్ వచ్చినప్పుడు బొల్మని అరిచేస్తున్నారు, తర్వాత డైలాగులు రెండు మూడు అర్థం కాల, రెండోసారి ప్రశాంతంగా చూసిన తర్వాత ఓహో అని అనుకున్నా. నా క్యారెక్టరు పేరు నీలాంబరి. నాకు తెలిసి నాకు ఆ పేరు తను ఎందుకు పెట్టుంటాడంటే, రూములో ఉండగా నేను వంట చేసేవాడిని, అందుకే కదా తొడవటం, వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయటం, బాబు రెడీ అయ్యేటప్పటికే జాగ్రత్తగా సూట్ కేసు పక్కన పెట్టి పక్కన పెట్టి, అంటే సెంట్ ఒకటే ఉండేది, ఇద్దరం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి తనకే నేను కొట్టేసి జాగ్రత్తగా దాసి ఉన్నా. మీకు విషయం చెప్పాలండి, పెనుమిటి పాట ఐడియా ఎలా వచ్చింది చెప్పమంటారా? తన ఫస్ట్ టైం రూమ్లోంచి బయలుదేరి చెన్నై వెళ్ళాడండి రాయటానికి ఒక చోట, వెళ్ళిపోయాడు, ఫోన్ లేదు, వారం రోజులు అయిపోయింది, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి ఇక్కడ రూమ్లో అయిపోయి, వీడు వస్తాడా, ఇంటికి వస్తాడా, అసలు చెన్నై తమిళ రాదు, ఎక్కడున్నాడో, ఏళ్ళకి తిన్నాడా, ఏళ్ళకి పడుకున్నాడా, ఆరోగ్యం ఎలా ఉందో, కనీసం రొంపొచ్చినా చూసుకునే వాళ్ళు లేరు, ఏ జ్వరం అన్నా వచ్చిందా, ఫోన్ చేయట్లేదేంటి, ఎదురు చూశానండి వచ్చేటప్పటికి. అందుకే దేవుడు నా ఆత్మనే తన పెన్నులో ఇంకులా చేసి ఈ సిచ్యువేషన్ రాయడానికి అవకాశం కల్పించాడండి అది. సో వెనకాల అర్థమైంది కదా మీకు, ఒక మహా వ్యక్తిగా తనను ప్రూవ్ చేయడానికి నేను ఏమీ తెలియని అమాయకుల్లాగా ఎంత వదులుకోవాల్సి వచ్చిందో. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే త్రికరం గారు. అంటే అన్ని త్రికరం గారు అంటే నాకు నా పేరు పెట్టారు. తారక నారా గారు నమస్కారం చెప్పు, ఏం చెప్పండి, పేరు తెలియదే అండి నీకు. ఈయన పేరు అలాగే పరిచయం చేసుకోవాల్సిన పేరు అది. అంటే ఈయన పోస్టర్ మీద కనపడతారు కాబట్టి అందరికీ తెలుసు కదా, అందుకు పేరు ఉపయోగించగల, పోస్టర్ మీద కనపడదు కాబట్టి పేరు. అందుకే కింద పేరు వేయట్లేదు మరి పోస్టర్ మీద. ఆ పేరు అందరూ చదువు అందులో చదవరు కదా సార్. మరి నా పేరు తెలియని వాళ్ళకి. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి? నేను మాట్లాడతా. ఒకళ్ళని చూపించండి నాకు. మీరు వెనకేసి రావడం మూలంగా చూసారు అయితే సార్, క్వశ్చన్స్ అడగండి సార్. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలు అయ్యి చూశానండి, చూసినప్పుడు తను ఇన్ని సంవత్సరాలు పట్టేసింది మీతో సినిమా చేయడానికి, ఎందుకు అన్ని సంవత్సరాలు మీ నుంచి తప్పించుకున్నాడు తను? నా నువ్వు అడగలేదా, మీరిద్దరు రూమ్మేట్స్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను ఇంకో ఇల్లు కట్టేదాకా మీ ఇద్దరు ట్రావెల్ ఉంది, ఆ మధ్యలో నేను ఉన్నాను కదా. అదే నువ్వు అడగవు ఎప్పుడైనా? నేను అడగలేదు. చెప్పండి సార్, మీరు చెప్పండి. అడగండి. పుష్కర కాలం ఎందుకు పట్టింది మీకు? ఇన్నాళ్ళు అడిగినాడు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను? అది అడుగుతున్నాను. ఇన్నాళ్ళు పట్టింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. అది ఈ రోజు ఎలా కుదిరి, ఇప్పుడు ఈ రోజు ఎలా సందర్భం కుదిరింది కాబట్టి మనం దయచేసి మనసు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కాబట్టి తను అడిగాడు, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు ఆయనకి సరిపోయే కథ కూడా నేను తయారు చేయాలి కదా, పన్నెండు అవును, నాలో కూడా కొంత మెచ్యూరిటీ రావాలి కదా సార్ మీకు. ఓహో మెచ్యూరిటీ, బతుకు తెరువు, లౌక్యం రావాలి. మీకు మెచ్యూరిటీ రావడం సినిమా నుంచి వెయిట్ చేశారు? అది గ్రోత్. అంటే ఇప్పుడు మీకు పూర్తి మెచ్యూరిటీ వచ్చిందని మీరు నమ్ముతున్నారండి? నేను దీనికి కూడా కమిట్ అవ్వట్లేదు. మెచ్యూర్ ఉన్నావు. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అయ్యా. మీది చూసి మాది చాలా హ్యాపీ ఫీల్ అయింది. రియాక్షన్ ఈ సినిమాలో మాది చాలా బాగుంటుంది. మీది వెళ్ళి చూస్తే మాది హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా చాలా కాలం తర్వాత భయ్యా తృప్తిగా హ్యాపీగా రవన్న కాబట్టి, అంటే హ్యాపీగా షూటింగ్ చేసినట్టు కాకుండా సినిమాలో ఉన్న కామెడీ కంటే కూడా ఓ 100 రెట్లు కామెడీ లొకేషన్లో. అంటే జనరల్గా నా సీన్లు చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, నాకు కొంచెం నేను చేసింది కాబట్టి అదులో ఉంటుంది, కానీ మేము కూడా లొకేషన్లో ఎంజాయ్ చేసి అంత మంచి సినిమా అండి ఇది. చాలా గొప్ప సినిమా, కొత్త సినిమా. నిజంగా ఈ సినిమాలో
నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆనంద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అనయ్య చాలా థ్యాంక్స్ దాని మీద యాక్సెప్ట్ చేసినందుకు. మరి మీది దానికి భోజనానికి టైము అయ్యింది కాబట్టి మాది వెళ్ళిపోతుంది. మీకు మాది థ్యాంక్స్ చెప్తుంది హార్ట్ టు. థ్యాంక్ యూ. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. వాట్ అన్ ఎనర్జీ ఐఎమ్ ఫీలింగ్ హియర్, ఇట్స్ టూ మచ్. ఒక్క నిమిషం సునీల్ గారు, నాకు తెలుగు అంత యునో కరెక్ట్గా మాట్లాడు రాదు. సునీల్ గారు, కెన్ యూ డబ్ ఫర్ మీ? చేస్తారా? మీరు కాదు, నాకు కూడా ఇంగ్లీష్ అంతలా రాదండి. మీరు సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడండి, మళ్ళీ తేడా వచ్చారు. So first of all, I'm a huge fan of Banni garu, so I'm extremely happy that I've got to work with him in this film. First of all antunde ividi Banni garu kante migitha vallandarki pedda fan anta. Banni garu ividi tho act cheyadam ividiki chaala garvanga undanta. Correct ga cheptana? Correct ante na meer correct ga cheptara? Ardham avutundi meer correct ga english lo cheppara? Aithe nenu correct ga cheppanu ilu. I'm extremely, this is my first biggest film in Tamil and Telugu. After working in films like Mental Madilo, Chitralari and Roche Varevarora, in this film Trivikram sir showed me in a very different color, and I think a good director like Trivikram garu only konjam slow ga ane modal pettanandi cheppandi ane start chestanu. First of all ivudi chaala Tamil cinemalu Telugu cinemalu chesaranta. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈవిడ్ని పెద్ద డిఫరెంట్గా చూపించలేదంట అని చెప్తున్నారు ఈవిడి. భయ్యా మీరు నేను చెప్పే అన్నీ దోశ తిరగేసేసుకోండి. తెలుగులో నవ్వండి సునీల్ గారు. మీరు ఆవిడ ఇంగ్లీష్లో నవ్వారు. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండి, ఇలాగే ఉంటుంది. ఒకసారి నిఘంటువులో పోయి చూడండి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు. ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యు. ఏంటండి? ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యు. ఇంకోసారి చెప్పరా? ఇంకొకసారి. ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యు. యాక్చువల్గా ఈవిడికి ఈ సినిమాలో నాతో వర్క్ చేయడం వల్లే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది చంపేస్తారు వీళ్ళందరూ నన్ను. థ్యాంక్ యూ. ఏమండి కమ్మంలో గుమ్మం దాటి వచ్చిన అందరికీ నమస్కారం. ఫస్ట్ చిత్రలహరి ఈ సినిమా నా లైఫ్లో నేను మర్చిపోలేని సినిమా. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు చిత్రలహరి వీక్లీ ఒకసారి వచ్చేదండి. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల పాటలు కొంచెం కొంచెం వేస్తూ ఉండేవారు అందులో ఒక 5 సినిమాల పాటలు. మా మాస్టర్ అనేవారు, వీడు పొద్దున్న స్కూల్కి రావట్లా, మధ్యాహ్నం స్కూల్కి రావట్లా, వీడు గ్యారంటీగా శుక్రవారం చిత్రలహరి టైంకి మట్టి వీడు పాటలు చూడటానికి వస్తాడు, ఆయన క్యాచ్ చేయాలనుకునేవారు. సో గ్యారంటీగా నేను అక్కడికి వెళ్ళి ఆ పాటలు చూసేవాడిని అండి. మా మాస్టర్ ఇంట్లో టీవీ ఉండేది అంత గురించి అని. ఆ టీవీ లేకపోతే నేను ట్యూషన్కి కూడా వెళ్ళేవాడిని కాదేమో బహుశా. కానీ ఎగ్జామ్స్ ఒక వన్ మంత్లో ఉన్నాయని కాబట్టి కష్టపడి చదివి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని అండి. ఫ్యాక్ట్ ఇది. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, మీరంతా ఏదైతే సుఖం అనుకుంటున్నారో అది చాలా కష్టం, ఏదైతే కష్టం అనుకుంటున్నారో అదే సుఖం. ఒక వారం రోజులు బాగా తిని ఏసీ రూమ్లో పడుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నీకు షుగర్ వచ్చిందంటాడు, అది సుఖమా? కాదు కదా. అలాగే ఒక వారం రోజులు బాగా కష్టపడి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ఒంట్లో ఏం లేదు బాబు కొంచెం భోజనం చేయి బాగా అంటాడు, అదే సుఖం కదా. సో కష్టం సుఖం, సుఖం కష్టం, ఇది మీరు ఎవరు మర్చిపోకండి. నెంబర్ 2, నేను ఏదో మిమ్మల్ని కామెడీ చేసి సరదాగా నవ్వించేవాడిని అంతే. ఇందాక స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరూ నాకంటే అనుభవం ఉన్నోళ్ళు, మీ అందరికంటే పెద్దోళ్ళు. మీ అందరికీ సేవా కార్యక్రమాల్లో మీ అందరికీ ఎంతో సేవ చేస్తున్న వ్యక్తులు. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రియదర్శిని కాలేజ్
పెద్ద ప్రియదర్శిని యూనివర్సిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. థ్యాంక్ యూ.